ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 10:4. సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును దేవుని దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగ ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమునూ లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనలను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అని. ప్రియులారా, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడను ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్ష కూడా ఆయను. అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాలశిక్షకుని కింద ఉండము. యేసుక్రీస్తునందు మనమందరము విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నాము అని. ప్రియులారా, మనము కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారము కాము గనుక పాపము మన మీద ప్రభుత్వము చేయదు. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయదుమా? అదెన్నటికినీ కూడదు. లోబడుటకు దేనికి మనలను మనము దాసులుగా అప్పగించుకుందుమో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మనము లోబడుదుమో దానికే దాసులమగుదుమని మీరెరుగరా? మనము పాపమునకు దాసులయ్యుంటిమి గాని ఏ ఉపదేశక్రమమునకు మనము అప్పగింపబడితిమో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారమై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిమి. ఇందుకు దేవునికి స్తోత్రము. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మనమును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిమి. ఏలేనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైనా పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కృపచేత మమ్ములను రక్షించి నీతిమంతులుగా తీర్చావు తండ్రి, నీకు స్తోత్రములు. ప్రభువా, మేము నీతిగా యథార్థముగా జీవిస్తూ నీ కొరకు మంచి ఫలములను ఫలించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని
యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.